హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. టిప్స్ అనేవి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా లైనింగ్ అనేది మనం తడి పారబెట్టిన క్లాత్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. మన మెయిన్ క్లాత్ వచ్చి నెట్ క్లాత్. ఇది మనకు హాఫ్ నెట్ బ్లౌజ్ చాలామంది అడుగుతున్నారు కదండి. ఈ నెట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మనం తడి పారబెట్టిన తర్వాత మనకి క్రాస్లు అనేవి వచ్చేస్తుంటాయి కాబట్టి ఒకసారి ఐరన్ చేసుకొని మనం క్రాస్ లాక్కొని జస్ట్ కొంచెం లాక్కోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ పేపర్ కటింగ్తో కట్ చేస్తాను. మీకు ఎలా కటింగ్ చేశాననేది మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ చేసుకొని నడుం భాగాన్ని డాట్స్ కోసం కొన్ని ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ విధంగా. అలాగే బాడీ పొడవు వచ్చి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్ పొడవు ఎంత పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే మనకి బోట్ నెక్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేశాను ఎంత అవుతుందో లూజు. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత ఉందో షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర నుంచి చంగ భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మనం డ్రాప్ షేప్ మార్కింగ్ చేశాను. మనకి పోర్ట్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మన నెక్ దగ్గర నుంచి కింద వరకు మనకి ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, నెక్ పెద్దగా కావాలి అనుకున్నట్లయితే కొంచెం డీప్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మన షేప్ అనేది తీసాను నెట్ పై వరకు కనిపించే విధంగా లైనింగ్ వేసుకోకుండా, ఆ విధంగా నేను షేప్ అనేది తీసాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు చుట్టూరు కూడా పేపర్ని కరెక్ట్గా చుట్టూరు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇవి నేను టూ పార్ట్స్ కింద పెడుతున్నాను ఎందుకంటే కింద లైనింగ్ ఒకటే వేస్తాను, పైన వేయడం లేదు కాబట్టి నెట్ అనేది పైన పార్ట్కి వేస్తున్నాను. ఇప్పుడు కింద పార్ట్కి లైనింగ్ వేసి కట్ చేస్తాను కాబట్టి లైనింగ్ ఒకటే కట్ చేశాను. చుట్టూరు కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇది మన పైన పార్ట్ ఒకటి వేస్తే సరిపోతుంది. నేను కింద డిజైన్ అనేది కింద నడుము భాగానికి వచ్చే విధంగా కట్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు కటింగ్లో లాస్ట్ కటింగ్లో ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మనకు ఖర్చు అవసరం కాబట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, కింద పార్ట్ ఇది సేమ్ లైనింగ్. అలాగే మన ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో అంతే లూజ్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ని లోపలికి రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. మన పొడవు ఎంతైతే అంతవరకు పెట్టుకోవచ్చు కానీ మనకి షేప్ అనేది ఉంది కాబట్టి పొడవు అనేది కొంచెం తగ్గిస్తున్నాను. ఫోల్డింగ్ చేసే దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ ఎంత అవుతుందో లైనింగ్ అంతవరకే కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే ఇప్పుడు పైన పార్ట్ తీసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ సరిపోతుందో చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని పైన పార్ట్ని వేసుకోండి. మీరు ఒకవేళ జారిపోతుంది జరిగిపోతుంది అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. లేదా చుట్టూరు మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా చేస్తాం కటింగ్ అనుకున్నట్లయితే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు.
మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, లేదా మనం అలా కట్ చేయలేము అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఖర్చు కోసం. మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు, అలాగే డ్రాప్ షేప్ని కూడా కట్ చేసుకోవాలి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ముందు లైనింగ్ని. మనకి ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా ఉండాలి, మన వైపుకు ఉండే విధంగా చూసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. మార్కింగ్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా, ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైనుంచి ఒక 10 ఇంచెస్ తీసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి. 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ వచ్చి 3.5 మార్కింగ్ చేస్తున్నాను. ఇటు ఒక 1.5, అటు ఒక 1.5 తీసుకోవచ్చు, లేదా ఒక 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి చంక భాగానికి కట్ చేసుకోవాలి మార్కింగ్కి ఈ విధంగా. ఇప్పుడు ఇదే మార్కింగ్ కింద డాట్స్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి, క్లాత్ నెట్ జరపకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కింద డాట్స్ దగ్గర మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మధ్యలో కట్ చేసుకోవాలి చంక భాగం వరకు కూడా. ఇప్పుడు పైన జస్ట్ చిన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్లో చిన్న కాట్ పెట్టుకోండి, కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒరిజినల్ తీసుకోవాలి. మనకి ఎక్కడైతే సరిపోతుందో డబుల్ ఫోల్డింగ్ చూసుకోండి కరెక్ట్గా, మనకి స్ట్రైట్గా వచ్చేదంగా చూసుకోవాలి కాబట్టి. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఓపెన్ సైడ్ వచ్చేదంగా చూసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా చూసుకోవాలి. ఓపెన్స్ మనకి కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోండి. టూ పార్ట్స్ కూడా సపరేట్ సపరేట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. మీకు సిల్క్ బ్లౌజెస్ అలా అయితే క్లాత్ జారిపోతుంది అనుకున్నట్లయితే మీరు ఎక్స్ట్రా కట్ చేసుకోండి, లేదా మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి పార్ట్ కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కూడా మనం సేమ్ ఈక్వల్గానే కట్ చేసుకోవాలి. లెహంగాస్ కానీ, కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి లాస్ట్ వీడియోస్లో. కిడ్స్ జాకెట్స్ కానీ మీకు ఎలాంటివి నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మనకి మీ షాప్లో డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది చాలా బాగుంది, నీట్గా మనం చూసింది ఎలా ఉందో అలాగే వర్క్ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇప్పుడు కిడ్స్ ఫ్రాక్ కట్ చేశాను, మనకి మీషోలోనే ఉంది ఆ క్లాత్ అనేది, నెట్ క్లాత్. మన కిడ్స్ ఉన్నట్లయితే కిడ్స్కి కట్ చేసుకొని కుట్టుకోవచ్చు లెహంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా పొడవును బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం పొడవు మార్కింగ్ చేసుకోండి. మనకి కొంచెం క్లాత్ తక్కువైంది, క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను అంచు అయితే కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుతున్నాను. కరెక్ట్గా మనకు పొడవ వచ్చే విధంగా చూసుకోండి షోల దగ్గర. మనకి డిజైన్కి అయితే అవ్వదు కాబట్టి ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా పొడవు చూసుకోండి. మెయిన్ మనకి ఇప్పుడు కరెక్ట్గా అదే మార్కింగ్ని మెయిన్ క్లాత్ మీద కూడా తీసుకోవాలి. మన క్లోత్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టుకు వచ్చే విధంగా, అది చూసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మెయిన్ మనకి. హ్యాండ్స్ కరెక్ట్గా రావాలన్నా లేదా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా సరే మనం క్లాత్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన కటింగ్లోనే మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకి ఇదంతా కూడా నెట్వర్క్ డిజైన్ అంతా కూడా చిప్స్ లాంటివి మనకి, కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మనం హ్యాండ్స్కి కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి హ్యాండ్స్కి. ఈ విధంగా లోత్ పెట్టుకొని లోత్ వైపు ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పట్టుకు వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే మెయిన్ కట్ కూడా సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఫోర్ ఫోల్డింగ్స్లో కట్ చేసుకోండి టూ సైడ్స్ కూడా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని టూ క్లాత్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది బ్లౌజ్ సరిపోతుంది అనుకున్నట్లయితే ఇదే పేపర్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.